మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తెలుసు మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువే చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనందరికీ తెలిసిన కంటతో వచ్చిన వచనమే పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును చూడండి ఆ పదం ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిగ్గా సరిపోయాడండి ఆయన ఆయన మనకు సరిపోయినవాడు ఈ ప్రధాన యాజకుడు ఎవరండి మనకు సరిపోయినవాడు ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు చేసే పనేంటో తెలుసు కదా మనకి ఆయన పాపంలో పడిన వారందరి నిమిత్తం బలిపశువును వదించి ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని చేతబట్టుకుని ఆ పాపి కొరకు విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు కానీ మన ప్రధాన యాజకుడు ఎవరు యేసుక్రీస్తు వారు మనుషులు నియమించుకున్న ప్రధాన యాజకులు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రధాన యాజకుని కర్తవ్యం మనుషుల పాపముల అజ్ఞాన కృతముల నిమిత్తము పరిశుద్ధ రక్తాన్ని దేవుని పరిశుద్ధ మందిరంలోకి తీసుకెళ్ళాలి కొన్ని మాటలు ప్రధాన యాజకుని గురించి మనం ఆలోచించగలిగితే మన రక్షకుడైన క్రీస్తు గురించి మనం ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు మనకు ఎవరున్నారండి ఆయన మనకున్నాడు మన కొరకే వెళ్ళాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను మనవలే శోధింపబడ్డ పాపమే లేనివాడిగా మన ప్రధాన యాజకుడు ఉన్నారు ప్రేమిన వాళ్ళు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాం రండి ఆయన మనకున్నారు మన బలహీనతల నుంచి మనల్ని విడిపిస్తారు మన అజ్ఞాన కృతముల నుంచి మనల్ని విడిపించి మనం పరిశుద్ధపరిచి పవిత్రులుగా మనల్ని మార్చి నీతిమంతులుగా తీర్చి పరలోకానికి వెళ్ళడానికి అర్హత కల్పిస్తారు ఆయనే వచ్చి మనల్ని తీసుకెళ్తారు ప్రధాన యాజకుడు మనతో సహానుభవం కలవాడు ఆయన కానీ పాపం లేనివాడుగా ఉండి మనల్ని కాపాడుతున్నారు 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం 5వ అధ్యాయం 5వ వచనం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తను తానే మహిమపరుచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను కానీ ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచను ఆ ప్రకారమే నీవు మెల్కీసెదక్ యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నామని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారి అయిన దినాలలో చూడండి ఆయన ప్రధాన యాజకుడిగా ఏమి నిర్వర్తించాడంటే మనలాగే బలహీనతలు ఆయన తెలుసుకున్నా కానీ వాటిలో పడక ఆయన పాపము చేయక పవిత్రుడిగా జీవిస్తూ ఆయన శరీరాన్ని ప్రధాన యాజకత్వం కొరకు నలగొట్టుకున్నారండి ఆయన మన కొరకు శరీరధారి అయిన దినాలలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు దేనికి ప్రధాన యాజకత్వ ధర్మానికి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునను
మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. మనందరి నిత్య రక్షణ అంటే అజ్ఞానకృతములు పాపములు నుంచి విడిపించి మరలా మనం మరలా పాపములు పడితే మరలా అర్పించక్కర్లేదు బలిన నిత్య రక్షణ నిత్యముండే రక్షణకు ఆయన మనల్ని అర్హుల్ని చేశాడు. ఆయన మన నిత్య రక్షణ ఆయన కారకుడయ్యాడు. అయితే ప్రధాన యాజకుడు పాపిని ఎలాగ రక్షించగలుగుతాడు? పాత నిబంధన ద్వారా మనం ఆలోచించగలిగితే రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి, అపరాధం చేసి గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్లను యాజకుని యొద్దకు తేవడాన్ని బట్టి వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని అతని మీద ప్రోక్షించి అతని కొరకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోని తీసుకెళ్ళి దేవునికి సమర్పించి పాపి యొక్క క్షమాపణ కొరకు వేడుకుంటారు. ఎవరికి వారు పాపం చేసినప్పుడు ఇది జరుగుతుంది. అయితే ఏ వ్యక్తి విషయంలోనే పాపం చేస్తే కూడా ఇలా చేస్తే సరిపోతుంది. కాకపోతే ఆ వ్యక్తి కక్షగట్టి ఈ వ్యక్తిని చంపుతాడు కదా. అంటే శత్రువు తన ఎడల పాపం చేయడాన్ని బట్టి మరణాన్ని ఈ వ్యక్తికి విధిస్తాడు. కానీ ఇలాంటప్పుడు మళ్ళీ ప్రధాన యాజకుడు ఎలా ఉపయోగపడతాడు అనేది రెండో విషయంగా మనం నేర్చుకోగలిగితే కనుక మనకు తెలుసు. ఇస్రాయేలుల ఆ ప్రదేశం అంతా కూడా దేవుడు ముఖ్యంగా ఒక 6 ఆశ్రయపురాలని ఉంచమని చెప్పారు. ఆయన ఆశ్రయపురాలు యాజకుల యొక్క కట్టుదిట్టంలో ఉండాలి. ప్రజలు ఒకవేళ ఇలాంటి ఏదైనా తెలియక హత్య చేసినా తెలియక పాపం చేసినా పొరుగు వారికి ఏదైనా హాని చేసినా వెంటనే వారు వచ్చి వీరి మీద పడి చంపేయకుండా ఈ తప్పు చేసినవాడు ఈ పాపం చేసినవాడు ఈ పాపి చచ్చిపోకుండా ఉండడానికి ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా ఆశ్రయపురంలో ఉండగా అతను ఎవరు ముట్టుకోకూడదు. మరి ఎప్పటికీతడికి మరలా స్వతంత్రం వస్తుంది? ఎప్పుడు మరలా ప్రజల్లోనికి రాగలుగుతాడు? ఎప్పుడు మరలా నీతిమంతుడు అవుతాడు అని మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు రాయించారు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం సంఖ్యాకాండం ఎన్నో విషయాలున్నా సమయం లేదు కనుక కొన్ని మాటలు మాత్రం మనం చూస్తున్నాం. ఈ అంశానికి సరిపడ చూద్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 28వ వచనం చదువుదామా. ఏలైనగా ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలను. ఎప్పటి వరకు నండి? అంటే ప్రధాన యాజకుడు చనిపోతేనే కానీ ఈ దోషి నిర్దోషిగా ప్రజల మధ్యలోనికి రావడానికి వీల్లేదన్నమాట. ప్రధాన యాజకుని మరణం ఒక పాపిని మరలా తన పాపం నుంచి విడిపించి ప్రజల్లో జీవించినట్లుగా చేస్తుందన్నమాట. ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు రాకూడదు. మృతునందిన తర్వాత నరహంతకుడు తన స్వాస్థ్యమున దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. 32వ వచనం చూద్దామండి. 32, మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతునందకమునకు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనం అంగీకరింపకూడదు. అంటే లంచం తీసుకుని ఎవరు కూడా నేను ఎంతో కొంత ఇస్తానులేండి నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ బయటకు వచ్చేస్తానండి అనకూడదు. ప్రధాన యాజకుడు మృతి పొందితేనే కానీ ఇతడు నిర్దోషిగా తీర్పు తీర్చబడ్డనమాట. సరే, ఇప్పుడు మన విషయానికి వద్దాం. మరి మన ప్రధాన యాజకుడు ఎవరన్నారు మీరు? యేసుక్రీస్తు వారు. మరి మనం ఈరోజు నిర్దోషులం ఎలా అయ్యాం? మన పాపభారాన్ని తన బలి ద్వారా తన బలి రక్తం ద్వారా ఆయన స్వీకరించి కడిగేయటమే కాక మన పాపాన్ని తొలగించటమే కాక ఆయన మరణిస్తేనే తప్ప మనం నిర్దోషులం కాలేకపోయాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసినా మరల నీతిమంతులుగా దేవుళ్ళు నిలవడానికి ఆయన మరణం ద్వారానే మనకు ప్రవేశం ఏర్పడింది. అందుకే ఆయన శరీరమును తెర ద్వారా అన్నాడు ఆయన. ఆయన మరణించారు, మనకు విడుదల వచ్చింది, మనకు విమోచన వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దారండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం 11-12. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా తన శరీరం మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. 14-17 చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అంటే పాపజ్ఞప్తే మనకు కలగకుండా పరిశుద్ధులుగా మనం తీర్చేస్తుందన్నమాట. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, చూడండి ఆయన మరణం పొందినందున, అక్కడ ప్రధాన యాజకుడు మరణిస్తేనే కానీ దోషి నిర్దోషి మార్గం ప్రజలోనికి రాలేకపోతున్నాడు. ఇక్కడ కూడా చూడండి మన ప్రధాన యాజకుడు మన కొరకు మరణం పొందాడు. ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం వ్రాసిన వాడిని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చూడండి, తిరిగి మనకి ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన మరణించాల్సి వచ్చింది. ఒక పాపి పరిశుద్ధుడు కావడానికి, ఒక దోషి నిర్దోషి కావడానికి ఆయన మరణించిన తర్వాత అది మనకి ఏర్పడింది. అందుకే పాత నిబంధన భక్తులందరూ పరదేశంలో ఎందుకు ఉంచబడ్డారు, పరలోకానికి ఇంకా ఎందుకు వెళ్ళిపోలేదంటే ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చారు, తన రక్తాన్ని చిందించారు, తన మరణం ద్వారా వారికి కూడా విడుదల వచ్చింది. లేకపోతే వారు ఎప్పటికీ కూడా ఆశ్రయపురంలో ఉన్నవారి వలే పరదేశంలో ఉంటారు, కానీ వారు పరలోక పట్టణానికి అర్హులు కాలేరు. అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 6000 సంవత్సరాల క్రితం మరణించిన హేబెలను కూడా తన మరణం ద్వారా విడిపించారు ఆయన. ఇప్పుడు మనల్ని కూడా ఆయన మరణం ద్వారా విడిపిస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు మరణిస్తే తప్ప దోషి నిర్దోషి ఎలా కాలేకపోయాడో అలాగే మన ప్రధాన యాజకుడు మరణించడాన్ని బట్టే మనము కూడా పాపులం పరిశుద్ధులం అవుతున్నాం. ఈ పరిశుద్ధత మన క్రియలను బట్టి మనకు వచ్చింది కాదు, మన క్రియలు మురికి గుడ్డలు లాంటివి. కేవలం ఆయన కృప ద్వారానే, ఆయన మరణం ద్వారానే, ఆయన చిందించిన రక్తం ద్వారానే మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలం కంటే ఎచ్చైన వాడుగా ఉండి తను తను తగ్గించుకుని మన కొరకు మరణించడం ద్వారానే మనకు అనుగ్రహించబడింది విడుదల, విమోచన. మరి దీని విషయంలో మనం ఎలా జీవిస్తున్నాం? నా ప్రధాన యాజకుడు, చెప్పండి అందరూ, యేసుక్రీస్తు ఎవరు? నా ప్రధాన యాజకుడు. అయితే ఏంటి, అయితే ఏంటి, ఆయన నా కోసం మరణించాడు, నాకు విడుదల వచ్చింది, నేను పాపినే కాని పరిశుద్ధునయ్యాను, నేను పరిశుద్ధునిగా జీవిస్తున్నాను, నీతిమంతునిగా జీవిస్తున్నాను. నా ప్రధాన యాజకుడు మరలా వస్తాడు, నన్ను పరలోకానికే తీసుకువెళ్ళిపోతాడు, నాకు పాపంతో జోలి ఏమీ లేదు. ఆయన మరణం చెబుతుంది నేను పరిశుద్ధుణ్ణని, నీవెవరు సాతానా నాకు చెప్పడానికి నేను పాపినని. నా ప్రధాన యాజకుడు మరణించి నన్ను విడిపించాడు అంటూ ధైర్యంగా జీవిద్దాం. మన ప్రధాన యాజకుడు మరణించి మనకు జీవాన్ని ప్రసాదించాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ గొప్ప యాగం, ఆ త్యాగం మన జీవితాల్లో వృధా కానివ్వకండి. మనల్ని మనం పూర్తిగా ప్రభువుకు సమర్పించుకునే దినాలు వచ్చినాయి. పరిపూర్ణమైన విధేయతతో ఆయనకు మనం మన జీవితాలను సమర్పించుకుందాం. ఆయన పాదాల యొద్ద నమ్మకమైన వారిగా జీవిద్దాం. లోకంతో ఏమి సంబంధం లేని వారిగా, ప్రభు కొరకు జీవించే వారిగా మనం ఎల్లప్పుడూ బ్రతుకుదాం, అనేకులను బ్రతికిద్దాం. మనల్ని బట్టి అనేకులు ప్రభు యొక్క బలియాగాన్ని స్వీకరించి వారు కూడా విమోచింపబడతారు. అట్టి కృపను పొంది నమ్మకమైన సాక్షులుగా మనమంతా జీవించాలని ఆత్మదేవుడు కోరుకుంటున్నట్టుగానే నేను కూడా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.